అనేవాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తే అతని చేసినటువంటి అరాచకం ఏదైతే మధ్యప్రదేశ్లో ఒక దళితుడి మీదన టాయిలెట్ పోయడము సిగరెట్ తాగుతూ అతను చేసినటువంటి దాష్టీకం మీదన ఆగ్రహించినటువంటి ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేయడంతో పాటుగా నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసు పెట్టింది అది నెంబర్ వన్ నెంబర్ టూ అతని ఇంటిని బుల్డోజర్లతో కూల్చేసింది నెంబర్ త్రీ ఆయనకి కాళ్ళు గడిగి దండం పెట్టాడు ముఖ్యమంత్రి అవమానానికి క్షమాపణ కోరుతూ ఇది జరిగింది అయితే ఇక్కడ అంశం ఏంటంటే ఈ శుక్లా అనేటువంటి వాడిని భారతీయ జనతా అంటే శుక్లా గురించి బీజేపీ వాళ్ళు కూడా ఎగెనిస్ట్గానే పెట్టారు పోస్టులు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు రైట్ చేశాక పెడుతూ బీజేపీ కార్యకర్త కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అతను పక్కా భారతీయ జనతా పార్టీ కార్యకర్త తన ఫేస్బుక్ అకౌంట్లోనూ అది ఉంది కాబట్టి సొంత కార్యకర్త తప్పు చేస్తే వెనకేసుకురాకుండా ఆ ఎవరైతే అవమానానికి గురయాడో అతడి గురించి నెగిటివ్గా పెచ్చపెచ్చ కామెంట్లు పెట్టకుండా అతనికి ఈ కోణంలో చేశారు ఆ కోణంలో చేశారని పెట్టకుండా అతనికి అనుకూలంగానే ఈ నాయకుడికి వ్యతిరేకంగానే పోస్ట్ పెట్టినందుకు మాత్రం అభినందించాలి